అమెరికాలో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శృతి రాకేష్ వెల్కమ్ టు అమెరికాలో అక్కి తల్లి సో టుడేస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ మన అక్కి తల్లికి న్యూ హెయిర్ కట్ అనమాట సో సింపుల్ వ్లాగ్ సో చూసి ఎంజాయ్ చేయండి సో ఇప్పుడైతే మన అక్కి తల్లికి అయితే హెయిర్ కట్ అయిపోతుంది అనమాట మళ్ళీ యుఎస్కి వెళ్ళినాక ఇంకా లైక్ అక్కడ ఇంకా స్కూల్కి కానీ దానికోసం అని చెప్పి హెయిర్ కట్ సో రోజు ఎవ్రీడే ఇట్లా పువ్వులు పెట్టుకొని మంచిగా ఉండేది కదా అక్కి ఆర్ యూ రెడీ ఫర్ ద హెయిర్ కట్ इच्छुड़ोसारी आफ्टर हेयर कट मन अकीरा एला उंटुंदो आई डोंट नो अकी हेयर कट आया एला उंटाव प्रिटी उंटावा उंडवा नोवा सरे चूद्दामा प्रिटी उन्नावा लेदा हेयर कट आया चेप्पु नाकु ऑलराइट అండ్ ఇది వచ్చేసి లైక్ గచ్చిబౌలిలోని జావిద్ హబీబ్స్కి అయితే వెళ్ళానన్నమాట సో ఈ అబ్బాయే హెయిర్ కట్ అయితే చేశారు మన అకీరాకి సో బిఫోర్ దట్ లైక్ మన అకీరా హెయిర్ ఇంత ఉందన్నమాట సో ఇండియాలో ఉండుంటే మాత్రం డెఫినెట్లీ రెండు జుట్లు వేసి పంపించేదాన్ని బట్ ఇక్కడ యుఎస్కి వెళ్ళిపోతాను కాబట్టి ఇంకా ఎటు నెక్స్ట్ మంత్ వెళ్ళే ట్రావెలింగ్ ఉంది సో మంత్ ఎండింగ్కి అట్లా వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకా అకీరాకి స్కూల్కి కానీ దానికి కానీ ఊరికి ఇట్లా జుట్లు వేయడానికి దానికి దీనికి టైం అంతా పోతుందని చెప్పి ఐ డిసైడెడ్ టు కట్ హెయిర్ అనమాట సో మన అక్కి తల్లికి అయితే న్యూ హెయిర్ కట్ లైక్ దానికి హెయిర్ లాంగ్ అన్న అసలు లాంగ్ జుట్టు అంటే చాలా ఇష్టం బట్ ఏమవుతుందంటే సో అది జస్ట్ 5 ఇయర్స్ ఉంది బట్ స్టిల్ అప్పుడే అంత లాంగ్ హెయిర్ పెట్టుకొని అది ఒక డిస్టర్బెన్స్ లాగా అనిపించింది నాకు హెయిర్ అంటే చాలా ఇష్టమే బట్ స్టిల్ ఆమె ఏజ్కి అంత హెయిర్ అండ్ దట్టు అక్కడ ఇంకా అమెరికన్లో స్కూల్కి వెళ్తుంది కాబట్టి సో నాకు ఎందుకో వద్దులే అనిపించింది సో ఇంకా హెయిర్కి దానికి దీనికే నాకు టైం అయిపోతుంది కాబట్టి ఇంకా నేను వద్దు మనకు అకీరాకి ఇట్లా అయితేనే బాగుంటుందని చెప్పి ఇంకా హెయిర్ కట్ అండ్ దట్టు దిస్ ద ఫస్ట్ టైం అనమాట అకీరాకి ఎక్స్పీరియన్స్ బయట ఇట్లా హెయిర్ కట్ చేయించడము లైక్ నేను తీసుకున్న హెయిర్ కట్ వచ్చేసి ఫెదర్ ఫ్రంట్ ఏమో ఫెదర్ హెయిర్ కట్ అనమాట వెనక లేయర్స్ ఫెదర్ కమ్ లేయర్స్ అనమాట ఈ హెయిర్ స్టైల్ యాక్చువల్లీ ఫెదర్ అంటే ఉట్టి ఫ్రంట్ పార్టే చేస్తారంట వెనక చేయరంట ఆ ముక్క నాకు ముందు తెలియదు నేను వాడికి ఫస్ట్ ఫెదరే చేయమని చెప్పాను అనమాట యాక్చువల్లీ న్యాచురల్ వాయిసే పెడదాం అనుకున్నా బట్ వెనక వాళ్ళు మ్యూజిక్ ప్లే చేశారు సో నాకు అది కాపీరైట్స్ వల్ల నేను అంత తీసేయాల్సి వస్తుంది సో ఇది వచ్చేసి జావిద్ హబీబ్స్ అనమాట ఇందులోకి వెళ్ళైతే వెళ్ళినాను ఇది యూనిసెక్స్ సెలూన్ లైక్ మెన్స్కి కానీ ఉమెన్స్కి కానీ అందరికీ చేస్తారు అండ్ ఇది వచ్చేసి లైక్ మన హెయిర్ కట్ నేను తీసుకుంది ఫెదర్ అండ్ లేయర్ అనమాట సో దానివల్ల దీని ప్రైస్ కూడా లైక్ 1200 పడింది కాస్ట్ వచ్చేసి సో బట్ ఎనీవేస్ ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ ఫస్ట్ అయితే నేను చెప్పిన హెయిర్ కట్ ఒకటి ఫెదరే చేశాడు బట్ వెనక పార్ట్ చేయకపోయేసరి నాకు కావాల్సిందే వెనక మొత్తం లేయర్స్ సో ఇదేంది అని చెప్పి నేను అడిగితే మళ్ళీ నేను చూపించా గూగుల్లోకి వెళ్ళి మళ్ళీ ఫొటోస్ చూపించిన అనమాట సో అప్పుడు ఓకే మీకు కావాల్సింది ఇదా అదా అని చెప్పి అది చేసిరు సో నాలాగా ఎవరైనా మీ కిడ్స్కి చేయించాలనుకుంటే మాత్రం ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి అండ్ ఆల్సో దట్టు పక్కకే ఉండి చేయించుకోండి ఎందుకంటే వన్స్ హెయిర్ కట్ అయిపోయాక మనం ఏం చేయలేము దానికి తోడు ఎందుకంటే వాళ్ళు ఒక షేప్ లాగా తీసుకుంటారు కదా సో బెటర్ మనం పక్కకే ఉండి చేయించుకుంటే ఇంకా మనకంటూ అర్థమైపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి లెంత్ అడుగుతున్నాడు అనమాట ఎంత కట్ చేయాలి ఏంది అని చెప్పి సో ఇంత అయితే కట్ చేసి ఇంత ఉండే ఫస్ట్ నేను చూసినప్పుడు లెంత్ సో మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ ఫెదర్ కట్ ఎంతవరకు వచ్చిందో ఈ వెనక పార్ట్ అనేది సేమ్ షేప్ అట్లనే ఉంది ఓన్లీ ఫ్రంట్నే మొత్తం ఇట్లా లేయర్స్ తీసాడు అనమాట సో మన ఫెదర్ కట్ని
ఇక్కడ మీకు లైక్ తను ఏదైతే ఫ్రంట్ పార్ట్ చెప్పాను కదా, సో ఇట్లా హాఫ్ ఆఫ్ ది పార్ట్ తీసుకున్నాక సో దీన్నే ఫ్రంట్ కు ఓన్లీ ఫెదర్స్ అయితే చేసిండు మొత్తం లే కట్, ఆ వెనక పార్ట్ కంప్లీట్ గా వదిలేశాడు. సో నాకు అక్కడ అర్థం కాలేదు. సో నోట్ దిస్ పాయింట్, ఎవరైనా మీరు ఫెదర్ కట్ చెప్పినప్పుడు మాత్రం వెనక మాత్రం కట్ చేయరంట, సో అది గుర్తుపెట్టుకోండి. మన అకిరాకి ఇక్కడ మీకు సైడ్ నుండి చూస్తే ఒక షేప్ లాగా కనబడుతుంది కదా, సో ఇట్లా పైనుండి కిందకి లైక్ షార్ట్ నుండి లెంత్ కింద వరకు వచ్చింది. సో అంతే పార్ట్ చేశాడు అండ్ వెనక హాఫ్ ఆఫ్ ది పార్ట్ చేయలేదన్నమాట. సో అది చెయ్యరంట నార్మల్లీ. సో నేను అదే అన్నాను, నాకు ఎట్లా కాదు, నాకు వెనక కూడా లేయర్స్ కావాలి అని చెప్పి. మన అందరికీ తెలిసింది అది ఎట్లా అంటే మన రమ్యకృష్ణ గారి హెయిర్ స్టైల్ ఉంటుంది కదా, యా అట్లా. అండ్ నార్మలీ లైక్ నాకు రమ్యకృష్ణ హెయిర్ స్టైల్ అంటే ఎంత ఇష్టం అంటే లైక్ నరసింహ మూవీలో కానీ ఇంకా సమ్ మూవీస్లో కానీ తన హెయిర్ కట్ కానీ ఉంటుంది కదా, ఓ మై గాడ్ కి ఆకుంటుంది అది. నాకు లిటరలీ ఇష్టం, నేనే చేయించుకుందాం అనుకుంటా ఎప్పుడు, బట్ నాకు అంటే లైక్ ఐ థింక్ న్యూయర్స్కి వెళ్ళేలోపు మళ్ళీ చేయించుకుందాం అనుకుంటున్నాను నేను కూడా ఆ హెయిర్ కట్. సో నాకు చాలా అంటే చాలా ఇష్టం ఆ హెయిర్ కట్, బట్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది దానికంటే బెటర్ అట్లా చేయించుకోవడం కంటే లాంగ్ హెయిర్ పెంచుకుందాం అనిపిస్తుంది. బట్ నాకు ఎందుకు ఎంత లాంగ్ హెయిర్ ఎప్పుడు అనుకుంటాను, బట్ నా వల్ల కాదు, మళ్ళీ నేను షార్ట్ హెయిర్ కి వెళ్ళిపోతాను. సో దట్ ఈస్ అనమాట ఫైనలీ. అండ్ ఇక్కడ వచ్చేసి మన రమ్యకృష్ణ హెయిర్ స్టైల్ వర్సెస్ మన అకిరా అన్నట్టు, ఎంతైనా రమ్యకృష్ణ గారి హెయిర్ స్టైల్ మాత్రం మనం బీటౌట్ చేయలేము, బట్ సేమ్ హెయిర్ స్టైల్ సేమ్ లుక్ నాకు అక్కి తల్లికి హెయిర్ లీవ్ చేసినా ఏది చేసినా మాత్రం ఆ లుక్ మాత్రం వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో నాకు అప్పుడు అర్థమైంది, సో ఫెదర్ కమ్ లేయర్ అనే ఏదేమో మీరు ఫ్రంట్ పార్ట్ ఫెదర్ చేయించండి వెనక లేయర్ చేయండి, ఆటోమేటిక్గా రమ్యకృష్ణ గారి హెయిర్ స్టైల్ మాత్రం వచ్చేస్తుంది అక్కడ, ఓకేనా. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇది నేను అడిగిన తర్వాత తను అప్పుడు సెకండ్ వెనక పార్ట్ని తీసి లేయర్స్ చేస్తున్నాడు. సో మనం ఫస్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా, అది అట్లే ఉంది, నేను చెప్పకపోయింటే ఇంక అయిపోయింది హెయిర్ కట్ అని అన్నాడు. మళ్ళీ నన్ను అది కాదు, నాకు వెనక కూడా సేమ్ ఇప్పుడు ఫ్రంట్ ఎట్లా లేయర్స్ వచ్చినాయో షేప్ నాకు వెనక కూడా అట్లా రావాలి అంటే అప్పుడు చెప్పిండు అనమాట. సో మనం చెప్పకపోయి ఉంటే వాడు అట్లా వదిలేసేవాడు. తర్వాత ఇంకా మన అకీరాకి ఇంకా పాపం అప్పటికి ఓపిక అయిపోయింది, ఆల్మోస్ట్ ఎంతసేపు ఒక 20 మినిట్స్ పట్టినట్టుంది హెయిర్ కట్, 20 to 25. పాపం దానికి వెనక బ్యాక్ సపోర్ట్ లేదు, ఇంకా నెక్ పెయిన్ వచ్చిందో ఏందో, ఇంకా బెండ్ తల ఊరికే పంపేస్తుంది. ఇంకా సరే అని చెప్పి నేను ఇంకా వెళ్ళాను అనమాట కాసేపు మన అకీరాని పట్టుకుందామని చెప్పి. మొత్తానికైతే అకీరాకి హెయిర్ కట్ ఎక్స్పీరియన్స్ అయితే అలా జరిగింది, బట్ ఐ నాకు మాత్రం మస్తు అనిపించింది హెయిర్ చూడగానే కూడా. దట్టు మన అకీరాకి సూట్ అయింది, మెయిన్ సూట్ అవ్వడం ఇంపార్టెంట్. సో అది మాత్రం మంచి సూట్ అయిపోయింది మన అక్కి తల్లికి. అండ్ ఇంకా నెక్స్ట్ యుఎస్కి వెళ్ళిన తర్వాత ఇంకా మన అకీరా వీడియోస్ అయితే వస్తాయి. సో ఇండియాలో ఉన్నప్పుడు అయితే అది 1% కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు, అసలు రీల్స్ కానీ అవి కానీ దేనికి కూడా సపోర్ట్ చేయట్లేదు. మన్స్ యుఎస్కి వెళ్ళాక విల్ రాక్ అగైన్. ఏ ఫైనల్లీ బ్లో డ్రై కూడా అయిపోయింది. సో బ్లో డ్రై అయిపోయినాక మన అక్కి తల్లి హెయిర్ స్టైల్ అయితే అది. సో యాక్చువల్లీ ఇంకా చిన్నగా చేసి ఉంటే సేమ్ ఇంకా మన రమ్యకృష్ణ గారిదే ఉంటుంది, బట్ స్టిల్ ఇది కూడా తన స్టైలే అనమాట. సో ఎందుకంటే ఫెదర్ కమ్ వెనక లేయరు, సో ఇది గుర్తుపెట్టేసుకోండి. ఎందుకంటే నాకు ఫస్ట్ తెలియక చాలా తనలాడి పడినా నాకు ఏది అంటే లైక్ ఆ షేప్ ఎట్లా వస్తుంది ఏంది ఎట్లా వస్తుంది అని చెప్పి. యా ఫైనల్లీ మన అక్కి తల్లిదైతే అది. హెయిర్ కట్ చూసేయండి ఎంత బాగుంది కదా తనకి, దానికి సూట్ అయింది, ఎంత క్యూట్గా అనిపిస్తుందో నాకు. అకీరా నల్ల బ్లో డ్రై చేసిన అది చేసిన భలే ఉంది మన అకీరా హెయిర్ స్టైల్ మాత్రం. ఐఎమ్ హ్యాపీ, థ్యాంక్ యూ జావిత్ హబీబ్స్. ఫైనల్లీ అందులో అయితే నాకు ఎక్స్పీరియన్స్ కానీ అది కానీ మనం చెప్పి చేయించుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. బాగుందా లేదా?
ఫైనల్లీ లైక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ హెయిర్ కట్ అయితే చూసేసిండ్రు కదా. సో ఫైనల్ అయితే అమెరికాలో అక్కితల్లికి మాత్రం న్యూ హెయిర్ కట్, న్యూ స్టైల్, న్యూ వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా వస్తాయి. సో అవన్నీ మిస్ కావద్దు అనుకుంటే మాత్రం పక్కనే ఉన్న మన సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియోస్ ఇలా పెట్టాక మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, టేక్ కేర్ గైస్.